మంత్రగ్రామం గృహాణత్వం, బలాం అతిబలాం స్తథా, బల అతిబల అనే రెండు మంత్రగ్రామం అంటే మంత్రముల యొక్క సమూహములను నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు నా వెంట వచ్చినప్పుడు శ్రమ పడ్డానం లేదు, జ్వరమం లేదు, బాధం లేదు, దాహమం లేదు, ఎంత దూరం నడవనం లేదు, నన్ను చిన్నబుచ్చే మాట ఒక్కటం లేదు, ప్రీతి చెందాను. ఇప్పుడు ఈ మంత్రముల వలన నువ్వేమవుతావో తెలుసా? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. నువ్వు ఆకలి ఉండదు, దాహం ఉండదు, బడలిక ఉండదు, నిద్ర రాదు, నిన్ను పరాకుగా ఉండగా రాక్షసులు కూడా వచ్చి చెనకలేరు. అంత గొప్ప స్థితిని కల్పించగలిగినటువంటి మంత్రములు నీకు ఇచ్చేస్తున్నాను. ఈ మంత్రాల్ని నువ్వు కానీ ఒక్కసారి అనుష్ఠించావా అంతే, నీకు ఆ శక్తులు వస్తాయి. రామా ఇచ్చేస్తున్నానన్నాను, అది గురువు అంటే. ఇప్పుడు ఇచ్చేశారు ఇవన్నీ, చాలా బాణములను ఇచ్చాడు ఆయన, చాలా అస్త్రములను ఇచ్చాడు. ఇప్పుడు ఏమైనా గురువుగారు చెప్తే నేను ఎందుకు పాటించాలనే టిక్ ఏమైనా వచ్చిందా చూడాలి. మొట్టమొదటే తాటక కనపడింది. ఇప్పుడు ఆ తాటక గురించి చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు, వెయ్యి బాణం చంపే. రాముడు వేయలేదు, ఆగాడు, ఏదో ఆలోచించినట్లుగా కనపడ్డాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, అది గురువు అంటే. ధర్మం అన్న దానిలో అక్కడ ఊంచాడు రాముణ్ణి. ఆయన అన్నాడు, నృశంసం అనృశంసం వా, పాతకం వా సదోషం వా, కర్తవ్యం రక్షతా సదా, రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. రామాయణం అంతా ధర్మమే. ఆయన అన్నాడు, నృశంసం అనృశంసం వా, పాతకం వా సదోషం వా. ఏమి ఆడదాన్ని చంపకూడదని ఆలోచిస్తున్నావా? లేకపోతే ఇది పాతకం అనుకుంటున్నావా? పాపం వస్తుందనుకుంటున్నావా? నీకో ధర్మం ఉంది తెలుసా? రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. రేపు సింహాసనం మీద కూర్చుంటావు యువరాజుగా, ఉత్తినే కూర్చోబెడుతున్నారా ప్రజలు? అంతఃపురంలో నేను ఉత్తినే కూర్చోబెట్టారనుకుంటున్నావా? రథాల మీద తిరిగి అదృష్టాన్ని ఉత్తిని ఇచ్చారనుకుంటున్నావా? చీనీ చీనాంబరములను ఉత్తినే కట్టుకోమన్నారనుకుంటున్నావా? రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడికి రాజ్యాన్ని రక్షించవలసిన అవసరం ఉంటుంది. తాటక లోకములను పాడు చేస్తోంది. ఇప్పుడు ఆమెని చంపడం వల్ల ఒకవేళ నిజంగా దోషం వచ్చిందనుకో, పాతకం వా సదోషం వా, కర్తవ్యం రక్షతా సదా, కర్తవ్యం పాటించబాయా. ఇది రామాయణం యొక్క గొప్పతనం. మనం ఇవాళ ఏం చేశామంటే ఈ మాట తీసేసాం, కర్తవ్యం అన్న మాట తీసి ఆ స్థానంలోకి బాధ్యత అన్న మాట పట్టుకొచ్చాం. బాధ్యత కుంగదీస్తుంది, కర్తవ్యం పైకి ఎక్కిస్తుంది. అందుకే రామాయణంలో ఎక్కడా మీకు బాధ్యత అన్న మాట ఉండదు. తను చెప్పవలసింది చెప్పి వదిలేయడం కర్తవ్యం. అందుకే చూడండి, రాముడు నిద్రపోతున్నాడు, సూర్యోదయం అవుతోంది, కారణం లేకుండా నిద్ర లేపకూడదు. ఏమన్నాడు విశ్వామిత్రుడు వచ్చి? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాన్మికం. కర్తవ్యం ఈ సమయంలో సూర్యోదయానికి ముందు లేచి నువ్వు సంధ్యావందనం చెయ్యాలి అంతే. చెయ్యవయా సంధ్యావందనం? రాముడు చేశాడు, విశ్వామిత్రుడు పొందుకోడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, చంపాలయా, అది నీ కర్తవ్యం అన్నాడు. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశకస్యేతి కర్తవ్యమని శంకయ, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవచైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్జత. బాలరాముడు మాట్లాడిన మాట ఆ మాట. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ వేసేస్తాను బాణం. ఎందుకేస్తానో తెలుసా? మా నాన్నగారు ఏం చెప్పారు? దదౌ కుశికపుత్రాయ నిన్ను విశ్వామిత్రుడికి అప్పజెప్తున్నానన్నారు. కాబట్టి ఇప్పుడు నేను మీరు చెప్పిన పని చేయకపోతే మా నాన్నగారి గౌరవాన్ని అవమానించినట్టు. నా ధర్మం ఏమిటో తెలుసా? నా తండ్రి చెప్పింది చేయలేదు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి, నువ్వు కౌశికుడవు, విశ్వామిత్రుడవు, మహానుభావుడవు, నా గురువు, నా గురువు చెప్పారు అంతేనయా నాకు కావలసింది. తప్ప ఇందులో ఉన్నటువంటి పాతకం వా సదోషం వా ఇవన్నీ నాకు అనవసరం. తండ్రి గారు చెప్పారు మీరు చెప్పింది చేయమని, గురువు గారు మీరు చెప్పారు ఇలా చేయమని, చేసేస్తానంతే. మరి ఏం చెప్తే చేస్తే నీకంటూ ఒక విచక్షణ లేదా? నీకు ఇందుకు చేస్తున్నాను అన్న విషయంలో ఒక పూనిక లేదా? మరి వశిష్ఠుడి దగ్గర ఏం చదువుకున్నట్టు? వెంటనే చెప్తున్నాడు ఆయన, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవచైనా ప్రమేయస్య వర్తనం కర్తుముజ్జత. నేను చంపుతాను, ఎందుకో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, ఈ తాటక బ్రాహ్మణుల్ని తినేస్తోంది, గోవుల్ని తినేస్తోంది, అందుకు చంపేస్తాను మొదటి కారణం. అంటే పక్షపాతం అండి, ఆవులు బ్రాహ్మణులు అంటే కాదు,
ఆవు ఉంటే పంచగవ్యాలు ఉంటాయి, పంచగవ్యాలు ఉంటే బ్రాహ్మణుడు మంత్రశక్తితో ఏమైనా చేస్తాడు కార్యం, చేసి లోకానికి శాంతి తెస్తాడు. గోవు లేనప్పుడు పంచగవ్యాలు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ముందు గోవు ఉండాలి, తర్వాత బ్రాహ్మణుడు ఉండాలి. వీళ్ళిద్దరూ ఉంటే లోకానికి అంతటికీ శాంతి చేస్తారు. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ దేశం యొక్క సుఖం కోసం నేను చంపేస్తాను తాటకని. ఒక పిల్లవాడిలో చదువుకున్న చదువు అంటే ఎంత స్పష్టంగా ఎంత జీర్ణమైన చదువో చూడండి. ఒక పని చేసే ముందు ఎంత తేట అయినటువంటి అభిప్రాయంతో ఇది నేను ఎందుకు చెయ్యాలి అన్న నిర్ణయం చేసుకుని ఎవరికి ఎందుకు గౌరవం ఇవ్వాలో తెలుసుకుని తన ధర్మాన్ని తాను పాటించినవాడు రామచంద్రమూర్తి. తండ్రి మాటకంత గౌరవించాడండి. రాముడు నిరంతరం తండ్రి మాటకు అదే గౌరవం, అదే గౌరవం, అదే గౌరవం. గురువుగారి మాటకి అంతే గౌరవం. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఒక స్థాయిలో పతాక సన్నివేశంలో ఎక్కడి వరకు వెళ్ళిందంటే, జనక మహారాజు గారు శివధనుర్భంగం చేసినప్పుడు గబగబా ముందుకొచ్చి జలకలస పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి, ఇదిగోనయా ఈ సీతమ్మని నీకు కన్యాదానం చేసేస్తున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి నేను క్షత్రియుణ్ణి, మా గురువుగారు శివధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను, అది విరిగిపోయింది. మీరేమన్నారు? అలా ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి మీ పిల్లనిస్తానన్నారు. పిల్లనిస్తానన్నది మీ ప్రతిజ్ఞ, క్షత్రియుడుగా శివధనస్సు ఎక్కువ పెట్టడం నా ధర్మం. నా ధర్మం నాకు అయిపోయింది, ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఈ పిల్ల నా పక్కన భార్యాస్థానంలో కూర్చోవచ్చో కూర్చోకూడదో నిర్ణయించవలసిన వాడెవరు? మా తండ్రి గారు. ఇంటి కోడల్ని తెచ్చుకోవడంలో నిర్ణయం తండ్రిదే, ఆయన చెప్పాలి. మా నాన్నగారు వచ్చి, రామా ఈమె మెడలో తాళి కట్టు అంటే కడతాను. అంతేగాని నువ్వు శివధనస్సు విరిచేసావు నీకు సీతమ్మని ఇచ్చేస్తానంటే నేను ఆవిడ మెడలో తాళి కట్టేసి రథం ఎక్కించి తీసుకెళ్ళిపోయి నాన్నగారండి మీకు కోడల్ని తెచ్చానని నమస్కారం చేయి, తప్పది, అది ధర్మం కాదు. ఇది ఆయన నేర్పినటువంటి సత్సాంప్రదాయం, ఇది ఆయన లోకానికి చెప్పిన ధర్మం. తూతల్ని పంపించాడు జనక మహారాజు గారు. దశరథుడు వచ్చి, సీతమ్మ అండి అలాగే చేసేసుకుంటామనలేదు, మీ వంశం గురించి చెప్పండి అన్నాడు. జనక మహారాజు గారు తన వంశం గురించి తాను చెప్పడం బాగుండదని శతానందుణ్ణి పిలిచి, చెప్పు మా వంశం గురించి అన్నాడు. ఐశ్వర్యం కాదు చూడవలసింది, వంశగౌరవం చూడాలి. కాబట్టి ఈ పిల్లని రాముడు చేసుకోవచ్చు అన్నాడు. దశరథుడు ఏమన్నాడో తెలుసా అండి? తప్పకుండా మనం వియ్యాలవారం అవుదాం అని. అప్పుడు సీతారామ కళ్యాణ